टीडीपी नेता बुच्चय चौधरी बीसी महिళలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని పెదపూడి మండలం పెదపూడిలో బీసీ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు బీసీ మహిళలను కించపరిచే విధంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి దిష్టిబొమ్మను దహనం చేసి తహసీల్దార్ సుభాష్ కు వినతిపత్రం అందజేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు మోకా సూరిబాబు మాట్లాడుతూ బీసీ మహిళలను కించపరిచే విధంగా బీసీల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్నారని ఏ బీసీలైతే ఓటు వేస్తే మీరు గెలుపొందారో అదే బీసీలను కించపరిచే విధంగా మాట్లాడి బీసీల మనోభావాలు దెబ్బతినే విధంగా చౌదరి మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నామని దానికి సంబంధించి బీసీ సంఘాల నాయకులతో కలిసి పెదపూడి మండలంలో బుచ్చయ్య చౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెదపూడి తహసీల్దార్కి వినతిపత్రం అందించడం జరిగిందని తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు వాసంశెట్టి వెంకటరమణ బొబ్బిలి సత్తిబాబు సమ్మంగి దుర్గాప్రసాద్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకృష్ణ యాదవ సంఘం పెదపూడి అదేవిధంగా సెట్టిపల్లి సంఘం మిగతా బీసీ సంఘాలన్నీ కలుపుకుని ఈ రోజు పెదపూడి మండలంలో ఎంఆర్ఓ గారికి విజ్ఞాపన పత్రం అందించడానికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇక్కడ స్థానికంగా ఎక్స్ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు వారి బామర్ది సాగుకు కారణమై అరెస్ట్ అయితే ఆయన ఇదో స్వతంత్ర సమరయోధుల్లాగా ఎవరి కోసం పోరాటం చేసి జైలుకి వెళ్ళినట్టు క్రియేట్ చేస్తూ మరి పలకరింపుకు వచ్చినటువంటి ఈ లుచ్చయ్య చౌదరి గారు ఆ రోజు బీసీలను కించపరిచే విధంగా ఒక బీసీ మహిళను అవమానకరంగా మాట్లాడే తీరు చాలా నాకు దిగ్భ్రాంతిని కలిగజేసింది ఎందుకంటే ఆవిడ సత్యబాబు సత్యరాజు రెడ్డి గారి భార్యగా అన్ని అర్హతలు ఉండి మరి వారు సంసార జీవితం చక్కగా జరుగుతుంది అందరికీ తెలుసు ఈ శాసన మన ఎక్స్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు తన 5 ఏళ్ల పదవీకాలంలో 3 సంవత్సరాలు మొత్తం 3 సంవత్సరాల పాటు వీళ్ళని భార్యభర్తలందరూ కూడా జైలుకి పంపించి వాళ్ళకి నిలువు నీళ్ళ లేకుండా చేసి పట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా చేసి ఎంతో దారుణంగా ఏడిపించినటువంటి సంఘటనలు కోకర్లుగా చెప్పుకుంటున్నారు ఆయన ఆస్తులను రాయించుకుని చివరికి ఆ మహిళకు ఆ భర్తను కూడా దూరం చేసి మరి మహిళను ఆ పిల్లలను కూడా అనాథలుగా చేసినటువంటి గనుడు ఈ రామకృష్ణారెడ్డి గారు ఈ రామకృష్ణారెడ్డి గారిని వత్తాసు పలుకుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరేదో బ్రహ్మాండం భద్రపోయినట్టుగా ఏదో ఆయన చేసినటువంటి ఒక గొప్ప కార్యంగా వీళ్ళంతా ధర్నాలు కార్యక్రమాలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఒక బీసీ మహిళను అవమానించినటువంటి ఈ బుచ్చి చౌదరి లాంటి ఈ లుచ్చీల లుచ్చాలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కొమ్ము కాస్తుంటే మరి ఎక్కడికి ఏమిటిది ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం తప్పు కదా బుచ్చి చౌదరి గారంటే ఒక సీనియర్ అయ్యుండి కూడా 80 సంవత్సరాల వయసు పైబడిన బుచ్చి చౌదరి ఒక బీసీలను కించపరిచే విధంగా మాట్లాడటం యావత్ బీసీ ప్రపంచానికి ఒక తీరని అన్యాయం చేసినటువంటి ఈ బుచ్చి చౌదరిని వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి భద్రత చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనందరికీ తెలుసు వర్ణించడం చాలా బాధాకరం అలాగే నేను అనుపత్ నియోజకవర్గం బీసీ కన్వీనర్గా చెప్తున్నాను బుచ్చి సోదరు గారు మీరు అసెంబ్లీలో వెళ్ళారంటే అసెంబ్లీలో కూర్చున్నారంటే మా బీసీల యొక్క అండదండలతో మీరు వెళ్ళారు కాబట్టి మీ సంగతి చెప్తాం యావత్ రాష్ట్రమంతా కూడా నీ గురించి మా బీసీ సంఘాలన్నీ కూడా యాదవ సంఘాలు సెట్పల్లి సంఘాలు మత్స్యకారులు అందరూ కూడా సంఘటితమై నీ యొక్క శాసనసభ్యత్వం భద్రపడే వరకు కూడా మేము పోరాడతాం కాబట్టి ఇది ఆయన చనిపోయిన రెడ్డి గారికి అలాగే ఈ మహిళ కూడా సంతానం కూడా ఉంది కానీ ఇవే కూడా మీరు పనులుగా తీసుకోకుండా మీరు ఏ చూడకుండా ఒక మా బీసీ మహిళల్ని కించపరిచిన విధంగా మీరు మాట్లాడారు కించపరిచారు కాబట్టి మీ యొక్క శాసనసభ్యత్వం రద్దయ్యే వరకు కూడా మేము పోరాడతాం అలాగే మీరు తక్షణమే మా బీసీ సంఘాలకి క్షమాపణ చెప్పాలి కాబట్టి ఈ యొక్క మా సంఘాలన్నీ కూడా బీసీ సంఘాలను కూడా ముందుగా మా తూర్పుగోదావరి జిల్లా నుంచి అందరం కూడా సంఘటితమై ఈ రోజు నుంచే మేము పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పి